అందరికీ నమస్కారం, ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం. గత కొద్ది కాలం క్రితం మీరందరూ న్యూస్లో చూసే ఉంటారు, ఎలన్ మస్క్ ఒక మాట అన్నారు, మెటలర్జీ రూల్స్. బహుశా వారు గ్లోబల్ కంటెక్స్ట్లో అనుంటారు, కానీ భారతదేశానికి ఇది ఎలా వర్తిస్తుందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. శ్రీ మూర్తి గారు, వారు మిధాని జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యారు, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అడ్వైజర్గా ఉన్నారు, ఎన్ఐటి నాగ్పూర్లో బీటెక్ చదువుకున్నారు మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్లో, తర్వాత ఐఐటి కాన్పూర్లో మాస్టర్స్ ఎంటెక్ చేశారు. సో మన వారితో మాట్లాడి మన విద్యార్థులకు మెటలర్జీ అనేది అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలను ఎలా కలిగజేస్తుంది అనే విషయం గురించి క్లుప్తంగా వారి మాట తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు ఏంటి ఈ ఎలన్ మస్క్ ఎందుకన్నాడు, చాలా సెన్సేషన్ అయింది. మీరు దానిలో చాలా ఎక్స్పర్ట్, బీటెక్ ఎంటెక్ దానిని చదివారు, తర్వాత ఎంజీఐటి కాలేజీలో 4 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేశారు. సో చాలా రకాల డిఫెన్స్ మినిస్ట్రీ ఇంకెన్నో రకాలుగా మీరు పనిచేశారు, అనేక అవార్డ్స్ వచ్చినాయి, సో అనేక ఫెలోషిప్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా. అంత పెద్ద స్థాయిల నుంచి మిధాని నుంచి బయటకు వచ్చిన తర్వాత 2018-22 మీరు టీచింగ్ మీద ఉన్నట్టు ప్యాషన్ తోటి ఎంజీఐటిలో ప్రొఫెసర్గా పనిచేశారు కదా. కరెక్ట్. ఈ 4 ఇయర్స్ టీచింగ్ పట్ల మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? బాగుందండి, మంచి క్వశ్చన్ అడిగారు. అందరికీ నమస్కారం. ఇది చాలా సెన్సేషన్ రిమార్క్ అండి. మెటలర్జీ రూల్స్ అన్నది దీనికి ఇండియాకి ఎలా వర్తిస్తుందో, ఏ విధంగా మనకి ఫ్యూచర్ జనరేషన్ వర్తిస్తుందో మీకు జస్ట్ చెప్తాను. ఇప్పుడు ప్రతి కంట్రీకి, ప్రతి కంట్రీ ఎకానమీ కానీ, ప్రతి కంట్రీ తాలూకా ఫ్యూచర్ కానీ డిపెండ్స్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్డ్. అందుకే ఏమంటారంటే ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ డిసైడ్ ద అమౌంట్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ స్టీల్ పాలసీ తీసుకొచ్చింది. 2011లో మనం దరిదాపు 110 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేసాము. 2030లో ఇట్ ఇస్ గోయింగ్ టు అబౌట్ 230-300 మిలియన్ టన్స్. ఇండియాలో చాలా లార్జ్ స్కేల్లో ప్లానింగ్ వేసి 2047 కల్లా 500 మిలియన్ టన్స్ చేయాలంది. సో ఆబ్వియస్లీ ఇంత ప్రొడక్షన్ హ్యూజ్ కెపాసిటీ బిల్డ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మెటలర్జీ రూల్స్ ఒకటి. సెకండ్ థింగ్, మనం స్పేస్ టెక్నాలజీలో 2010 నుంచి చూసుకుంటూ ఉంటే ఈరోజు వరకు మనం ఒక్కొక్క స్టెప్ మీదుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్స్ మనం లాంచ్ చేస్తూ వెళ్ళాము. అలాగే చంద్రయాన్1, చంద్రయాన్2, మంగళ్యాన్ అలాగ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ మెటలర్జీలో ఇంప్రూవ్మెంట్ ద్వారానే, మెటీరియల్ ఇంప్రూవ్మెంట్ ద్వారానే పైకి వెళ్ళగలిగాం. సో అగైన్ మెటలర్జీ రూల్స్ ఆర్ మెటీరియల్స్ రూల్స్. కమింగ్ టు డిఫెన్స్, మనకి ఈరోజు రిక్వైర్మెంట్ ఏముంది? మిసైల్ టెక్నాలజీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాల్ త్రిశూల్ నుంచి, ఆకాశ్ నుంచి అగ్ని వరకు, బ్రహ్మోస్ వరకు, క్రూస్ మిసైల్స్, ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంక్రీజ్డ్ ఆర్డర్ ఆఫ్ డిస్టెన్సెస్ పెరుగుతూనే వచ్చాయి. దీని రిక్వైర్మెంట్ ఏంటి? అడ్వాన్స్ మెటీరియల్స్. నెక్స్ట్, కమింగ్ బ్యాక్ ఎయిరోనాటికల్ సెక్టర్. టుడే నంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ ద కంట్రీ, అరౌండ్ ద గ్లోబ్ ఆర్ ఇంక్రీజింగ్ ట్రెమెండస్లీ. దీని ద్వారా మెటలర్జీ మెటీరియల్ రిక్వైర్మెంట్ చాలా చాలా పెరిగాయి. సో అగైన్ మెటీరియల్స్ ఆర్ రూలింగ్ ద ఎంటైర్ ఎయిరోనాటికల్ సెక్టర్. షిప్పింగ్ ఇండస్ట్రీకి రండి, స్టెల్త్ సబ్మెరీన్స్ అంటే సబ్మెరీన్ నీటి కింద ఉండి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా, అది మనం అడ్వాన్స్ మెటీరియల్ తయారు చేసాము. షిప్పింగ్ ఇండస్ట్రీలో హ్యూజ్ ఇండియన్ నేవల్, ఆల్ షిప్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై ఇండియన్ టెక్నాలజీ. షిప్స్ లాంచ్ చేస్తున్నారు. క్వాంటిటీ ఆఫ్ టన్స్ అండ్ మెటీరియల్స్ ఆర్ రిక్వైర్డ్. నంబర్ ఆఫ్ షిప్స్ ఆర్ బీయింగ్ ఇండిజినైజ్డ్ అయిపోయింది. కమింగ్ టు రైల్వేస్, స్లో మూవింగ్ ట్రైన్స్ టు వెరీ ఫాస్ట్ మూవింగ్ ట్రైన్స్, ఆల్మోస్ట్ లైక్ ఏ బుల్లెట్ ట్రైన్ వీఆర్ గోయింగ్. సో మెటీరియల్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ దట్ డైరెక్షన్.
కమింగ్ టు ట్రాన్స్పోర్ట్ కార్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ఓకే లో ఎండ్ కార్స్ హై ఎండ్ కార్స్ లో వెయిట్ టు వెరీ లో వెయిట్ కార్స్ సో దీని ద్వారా ఏంటంటే ఇన్నోవేషన్ మెటీరియల్స్ ఇన్నోవేషన్ మెటలర్జికల్ రిక్వైర్మెంట్స్ అన్ని ద్వారా ఎంబెడ్ చేసి ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ రైల్వే సెక్టర్ ముందుకెళ్ళింది సో ఏ సెక్టర్ మీరు తీసుకుని వెళ్ళినా సరే నెక్స్ట్ కమిట్ న్యూక్లియర్ సెక్టర్ ఓకే నంబర్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నార్త్ 30-40 ఇయర్స్ వరకు ఆల్రెడీ ప్లాంట్స్ రెడీ చేసి పెట్టారు ఎన్ని ప్లాంట్స్ కావాలో హియర్ ఆల్సో ఆల్ మెటీరియల్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది మెటీరియల్స్ సో ఈ విధంగా మీరు ఒకటోటి చూస్తూ ఉంటే ద రిక్వైర్మెంట్ ఆఫ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఈజ్ ఆన్ ఎ వెరీ హై నోట్ సో ఫ్యూచర్ జనరేషన్స్కి నేను చెప్పే ఒకటి అడ్వైజ్ ఏంటంటే మీరు ఈ ఫీల్డ్లోకి రాదలుచుకుంటే యూ షుడ్ హ్యావ్ అ ప్యాషన్ అండ్ మీకు ప్యాషన్ కానీ ఉంటే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్ ఆర్ దేర్ మీరు వస్తే ఈ ఫీల్డ్లోకి దెల్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ఆ ప్యాషన్ ద్వారా మీరు మీ గోల్స్ కూడా ముందుకు వెళ్ళగలరు సార్ చివరిగా తెలంగాణలో మనకు ఏకైక ప్రైవేట్ కాలేజ్ జేఎన్టీలో గవర్నమెంట్ ఉంది మీకు ఎంజీఐటీలో మాత్రమే మీకు మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఉంది మీరు పనిచేశారు అవునండి మీరు ఎంజీఐటీ గురించి మీ అభిప్రాయం ఏంటి నేను యాక్చువల్లీ డిఫెన్స్ సెక్టర్లో 35 ఏళ్ళు పనిచేశాను రిటైర్ అయ్యే టైం కల్లా నాకు ఎంజీఐటీ వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు అడిగారనమాట మీరు వచ్చి ఇక్కడ మాకు ఫ్యాకల్టీగా రండి అని సో నాకు 2 థాట్స్ వచ్చాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫ్యాకల్టీగా నేను అక్కడ సర్వే అవ్వగలనా బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఒకటి అయితే నాకు బ్యాక్గ్రౌండ్ ఏముందంటే నేను ఇన్వైటెడ్ లెక్చర్ చాలాసార్లు బయటకి ఇచ్చాను కాబట్టి స్పీకింగ్ పవర్ ఉంది అని అనుకున్నాను ఆ విధంగా ఎంజీఐటీ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు 2 ముఖ్యమైన విషయాలు కనిపించాయి ఒకటి ది స్టాఫ్ ఇస్ అవైలబుల్ హైలీ క్వాలిఫైడ్ అందరూ పిహెచ్డీలు ఉన్నారు అక్కడ సో పీజీ ఉన్నంత మాత్రాన స్టాఫ్ అని చెప్పట్లేదు ద డెడికేషన్ ఆఫ్ ద స్టాఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ థింగ్ సెకండ్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుడ్ ఫెసిలిటీస్ అన్ని పెట్టారు మూడోది నేను వెళ్ళిన తర్వాత దాని వాల్యూ ఇంకా యాడ్ అయింది బికాజ్ నాకేం చెప్పారు అంటే వాళ్ళందరూ టీచ్ చేస్తున్నారు మీరు ఇండస్ట్రీ నాలెడ్జ్ అక్కడ షేర్ చేసుకోవాలి ఇండస్ట్రీ నాలెడ్జ్ షేర్ చేస్తే ఫ్యాకల్టీ అకాడమిక్స్ ప్లస్ ఇండస్ట్రీ నాలెడ్జ్ 2 కలిపి మనం ఒక కోర్స్ ఆఫర్ చేస్తే అక్కడ స్టూడెంట్స్కి లైవ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ వస్తుంది అని సో నేనున్న 4 ఏళ్ళు పనిచేసిన 4 ఏళ్ళు ఐ వాజ్ షేరింగ్ మై ఎంటైర్ ఇండస్ట్రీ నాలెడ్జ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్సెస్ విత్ దోస్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ ఎస్ ద స్టూడెంట్స్ సో ఫర్ మీ ఇట్ వాజ్ వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫర్ ద ఫ్యాకల్టీ ఆల్సో ఇట్ వాజ్ వెరీ గుడ్ లెర్నింగ్ అండ్ ఫర్ ద స్టూడెంట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ వెల్కమ్ కైండ్ ఆఫ్ అ రిక్వైర్మెంట్ అదే టైంలో నేను వెళ్ళిన తర్వాత కూడా కీపింగ్ ది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఇన్ టు వ్యూ కొన్ని అడ్వాన్స్ కోర్సు డిజైన్ చేయడం జరిగింది అంటే నేను మీకు చెప్పినట్టు మెటలర్జీ ఒక పార్ట్ మెటీరియల్స్ ఇంకొక పార్ట్ సో అందువల్ల ఎలెక్టివ్స్లో మేము ఏం చేసామంటే చాలా అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ హీరో రిక్వైర్మెంట్స్లో మీరు కన్వెన్షనల్గా చేసేది ఐరన్ స్టీల్ మేకింగ్ బట్ టుడే ద సొసైటీ రిక్వైర్స్ ఓవర్ అడ్వాన్స్ మెటీరియల్స్ లైక్ మీరు ఇప్పుడు మెటీరియల్స్ లేని ప్రదేశం ఏదీ లేదు ఎలక్ట్రానిక్స్లో ఉంది మెడికల్లో ఉంది అన్ని ఫీల్డ్స్లో ఉంది సో అక్కడ కొన్ని అడ్వాన్స్ కోర్స్ లైక్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ స్మార్ట్ మెటీరియల్స్ ఫంక్షన్ మెటీరియల్స్ ఎనర్జీ మెటీరియల్స్ ఇటువంటి కోర్స్ చాలా డెవలప్ చేసి డిజైన్ చేసి పట్టగలిగింది సో ఆ విధంగా ఐ ఫైండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఎంజీఐటీ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ మెటల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ ఏ స్టూడెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ